ఇట్లాగా సుఖాలకి అలవాటు పడిపోయినప్పుడు ఆడపిల్లల్ని అలాంటి అంటే అంటే మళ్ళీ పనులు అలవాట్లేక చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పుడైనా పండగ వస్తుంది పుట్టింటికి వెళ్తావా అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం మళ్ళీ అత్తింటికి వస్తావా అంటే అమ్మ బాబాయ్ మళ్ళీ ఐదింటికి ఎగవాలా ఆవిడ ముందే తోమేసింది అనుకోండి అంట్లో అవి మళ్ళీ మనం తోమలేనట్టు అవుతుంది మనం పొద్దున్నే లేసి తోముదాం అంటే ఆ చలికి చేతులే గడ్డగడ్డిపోతే నీళ్లు గిన్నెలు అదేంటి మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా ఇక్కడ అవంతా ఉండరు మన పని మనమే చేసుకోవాలని అలవాటు చేస్తారు కానీ బాగా మంచి పని ఏంటంటేనండి అత్తగారి దగ్గర అన్ని పనులు నేర్చుకోవడం చాలా అవసరం అదే రకంగా పుట్టింట్లో నేర్పించి పంపించడం కూడా చాలా అవసరం ఇప్పుడు నా ఎగ్జాంపులే నేను చెప్తున్నా నేను అన్ని పనులు మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నానండి ఈవెన్ దో వంటతో సహా అక్కడ అసలు మాకు ఏమీ చేసే టైం లేదు డిగ్రీ రిజల్ట్స్ కూడా రాలేదు మ్యారేజ్ అయిపోయింది సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పుట్టింట్లో అంత సౌఖ్యంగా ఉన్నవాళ్ళు అక్కడే స్టిక్ ఆన్ అయిపోవడానికి మనకి తాళిబంధం వచ్చేసింది బంధం వచ్చింది కష్టమో నిష్ఠూరమో నేర్చుకోవాలి చేత కాకపోతే నాలుగు మాటలు అంటారు నాలుగు దెబ్బలేస్తారు మనం మారడానికే కదా ఇవన్నీ అలవాటు చేసుకోవాలి నన్ను ఒక మాట అనేసింది సరిగా పెంచలేదు నిజంగానే పెంచలేదు పెంచితే పనులు చేపించి పెంచాలి కదా అలవాటు చేసి పంచాలి కదా ఐదింటికి అగవాలమ్మా భర్తకు లెగ్గానే టీ ఇవ్వాలా టీ ఇంత కొలతలో పెట్టాలా దాంట్లో అల్లం వేయాలి ఆలకప్పుడు అని చెప్పిందా చెప్పలేదు కదా మరి వాళ్ళు అన్నదా కరెక్టే కదా ఇదంతా రిసీవ్ చేసుకోలేరండి ఆడపిల్లలు ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆవిడ అంత బాగానే ఉందండి మా ఆవిడ మంచిదండి పుట్టింటికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావట్లేదండి అని అదేదో పెద్ద స్వర్గం అత్తలు ఏదో పెద్ద నరకంలాగా ఫీల్ అయిపోతారు సో ఇప్పుడు నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటానండి మా ఆవిడ మంచిది అన్నందుకు పాపం మావిడ మంచిది అక్కడ మా అత్తమ్మ చెడగొడుతుందో మరి అక్కడి నుంచి రానివ్వట్లేదు అన్నాడు సో అక్కడ ఆ ఫెసిలిటీస్ నచ్చి రావట్లేదా లేకపోతే లగ్జరీస్ అలవాటు పడ్డారా లేకపోతే ఇతనంటే ఇష్టం లేదా అనేది మనకు తెలియదు బట్ మనకి తెలిసిన ఎగ్జాంపుల్ వరకు ఏంటంటే ఇతను కాంజుకల్ రైట్స్కి వేసి ఆ అమ్మాయిని కాపరానికి రప్పించుకోవచ్చు ఎందుకు రావట్లేదని కోర్టు ముందు నిలబెట్టి అమ్మాయితో మాట్లాడవచ్చు అదే రకంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడైతే అంటే బిడ్డని చూపించడానికి ఇతను కస్టడీ రైట్ వేశారట కదా చెప్పండి కస్టడీ రైట్ వేసారని సో ఆ కస్టడీ రైట్ ప్రకారం బెడ్ అని చూసుకుంటా ఉండొచ్చు